పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెందుర్తిలో సిపిఐ సిపిఎఫ్ల ఆధ్వర్యంలో పెందుర్తి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీనివాస్ బి రమణి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారని ఈ తరుణంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు కిందటి నెల చెప్పారు ఏ నెల అయితే బిల్లు వచ్చింది నెల ఎవరో రారని చెప్పి కట్టించేశారు. ఇప్పుడు దానిలా కాకంట మళ్ళీ దాని బిల్లు డబ్బులు కట్ చేస్తామంటారు తప్ప దాని ఎన్ని యూనిట్లు కాలిందో దాన్ని కట్ చేయకుండ డబ్బులు కట్ చేయడం అది ఎంత అన్యాయమో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కరెంటు డబ్బులు లేక పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచి తర్వాత బస్ ఛార్జీలు పెంచి తర్వాత ఇంకోటి పెంచి అలాగే ప్రజలపై భారాలు మాపడం ప్రభుత్వం పని కాదని వెంటనే కరెంటు బిల్లు ఏదైతే రద్దు చేశారో ఎంటనైతే పెంచారు వెంటనే రద్దు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్న డిస్కామ్లు అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తుందని దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని ప్రైవేట్ పరం చేయకుండా చూడాలని వామపక్షాల తరపు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచారో దాన్ని తగ్గించే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు వామపక్షాలన్నీ కూడా పోరాటం చేస్తాయని ఆ ధారణల్లో నేపథ్యంలో కరెంటు బిల్లులు ముందు తీసుకొచ్చి ఒక ముసలాడికి 90 రూపాయలు వచ్చేది నెలకే కానీ 3000 వచ్చింది ఇప్పుడు. అంటే ఆవిడ ఎక్కడి నుంచి తెచ్చి కడితే తింటాకే తిండి లేదు. ఈ రోజు చిన్న గుడిసి వేసుకుని అట్టల తోట ఉంటే ఆవిడకి 3000 రూపాయలు చేస్తున్నారా లేదంటే మీ పెంపకాల కోసం ప్రభుత్వం పరిపాలన చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వామపక్షాలనే మీరు అరెస్టులు చేసినా ఏం చేసినా నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేసే వామపక్షాలు ఈ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఖచ్చితంగా ఎవరికైతే తెల్ల కార్డులు ఉన్నాయి వాళ్ళని అసలు వెంట విద్యుత్ ఛార్జీలు కట్టకుండానే వాళ్ళకి రద్దు చేయాలి.